ఇప్పుడు మీరు కంటెస్ట్ చేస్తున్నటువంటి మల్కాజ్గిరి సెగ్మెంట్లో ఇప్పటిదాకా 3 సార్లు ఎన్నికలు జరిగితే 3 డిఫరెంట్ పర్సన్స్ ఎంపీలుగా ఎన్నికయ్యారు, బీజేపీ ఇప్పటిదాకా ఎన్నిక కాలేదు. ఎట్లా చూస్తున్నారు మీరు దీన్ని? నేను ఇంతకుముందు చెప్పిన సూచనగా ఇవాళ ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ అనేది ఒక మినీ ఇండియా లాగా ఉంటుంది. అన్ని రాష్ట్రాల ప్రజలతో పాటుగా తెలంగాణ అన్ని జిల్లాల ప్రజలు కూడా ఇక్కడ ఉండే అటు ఆస్కారం ఉంటుంది. చదువుకున్న వాళ్ళు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగులు, వ్యాపార వర్గాలు, ఎంత సెటిల్స్ అడ్డా కాబట్టి చైతన్యం ఎక్కువ, ఆలోచన ఎక్కువ. కాబట్టి పునః జరిగిన ఎన్నికలు వేరు. అంతకుముందు మీరు 2018 2019 ఒకసారి పరిశీలన చేయండి. 2018లో అబ్సల్యూట్ మెజారిటీ గెలుచుకున్న టీఆర్ఎస్ పార్టీ 2019 వచ్చినప్పటికీ 7 సీట్లు కోల్పోయింది. ఏంటంటే అందుకనే 3 నెలలకే 7 సీట్లు కోల్పోయింది. అందుకనే ఎప్పుడు కూడా ప్రజలు ఒకే వైపు ఉంటారు, మూసలో పోసినట్టు ఉండరు. ఏ ఎన్నికకు ఆ ఎన్నిక, ఏ ప్రయోజనానికి ఆ ప్రయోజనం, ఏ ఆశయానికి ఆ ఆశయానికి అనుగుణంగా ఎన్నికలు ఉంటాయి. సో ఇప్పుడు మల్కాజ్గిరి అసెంబ్లీ సెగ్మెంట్ మీరు అన్నట్టుగా ఒక మినీ ఇండియా, అట్ ద సేమ్ టైం అతిపెద్ద నియోజకవర్గం. 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నప్పటికీ కూడా విస్తీర్ణంలో చాలా పెద్దది అనుకున్నప్పుడు దానికి సంబంధించి మీకున్నటువంటి ఫోకస్ ఏంటి? ఏం జరగాలనుకుంటున్నారు అక్కడ? ఎక్కువ కంటోన్మెంట్ ప్రాంతం, విస్తరించిన ప్రాంతం. రేపు ఏ పని జరగాలన్నా కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. మనం మీరు చూసిండ్రు అలవాలకు ఒక ఫ్లైఓవర్ వేయాలన్నా, కొంపల్లికి ఫ్లైఓవర్ అని 15 ఏళ్ళ నుంచి దరఖాస్తు పెట్టినా కాలేదు. భారతీయ జనతా పార్టీగా హైదరాబాద్లో ఈ ట్రాఫిక్ సమస్య ప్రజలకు బాగా అసౌకర్యం గురవుతుందని చెప్తే అది క్లియర్ చేశారు. అట్లనే ఇలా కంటోన్మెంట్లో రోడ్లన్నీ బ్లాక్ చేస్తే మళ్ళా అవన్నీ ఇలా డెవలప్మెంట్ కూడా న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి రోడ్లు కావాలన్నా, డ్రైన్లు కావాలన్నా, రేపు ఇంకే రకమైన డెవలప్మెంట్ కావాలన్నా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, ఏమైనా కంపెనీలు రావాలన్నా, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి కాబట్టి ఎక్కువ ఆ నియోజకవర్గ ఎఫెక్ట్ అంతా కూడా దాని పరిధిలో ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా నాకు ఉద్యమకారుడిగా మంత్రిగా చేసిన అనుభవం ఉంది కాబట్టి, ప్రధానమంత్రి గారితో, అమిత్ షా గారితో అంతతో సాన్నిహిత సంబంధం ఉంది కాబట్టి డెఫినెట్గా నాలంటోడు గెలిస్తేనే ఆ పార్లమెంట్ బాగుపడే ఆస్కారం ఉంటుంది. ఈసారి ఏవి కీలకమైన అంశాలు కాబోతున్నాయి అనుకుంటున్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో? దేశ భద్రత, దేశ అభివృద్ధి, దేశ ప్రజల విశ్వాసాలు, దేశ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు, ఆర్థిక ప్రగతి, ఇవాళ అన్నిటికీ మిక్కిలి ప్రశాంతత, ఇవన్నీ కీలకమైన. ఇవన్నీ మోడీ గారి హయాంలో మాత్రమే జరుగుతూ ఉంది. దానికి తోడుగా వెల్ఫేర్ యాక్టివిటీ, దాని తోడుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కీలక అంశాలు. సో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి కరెక్ట్గా 4 నెలలు అవుతున్నాయి, ఎన్నికల నాటికి 5 నెలలు అవుతాయి, 100 రోజుల పాలన, ఇవన్నీ చూసారా, ఎలా అనిపిస్తోంది మీకు? వీళ్ళన్నీ అధికారం వస్తామని ఈ హామీలు ఇయ్యలే, వచ్చేది ఉందా సచ్చేది ఉందా ఏదైతే ఇద్దామని చెప్పి హామీలు ఇచ్చిండ్రు. నాకు తెలిసిన మేరకు ఈ హామీలు అమలు చేయగలిగే సత్తా ఈ ప్రభుత్వం లేదు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అసలు కథ ఏందో బయటపడుతుంది. సో ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి 2500 కోట్లని ఢిల్లీకి అప్పగించి వచ్చారు రేవంత్ రెడ్డి అనేది కేటీఆర్ చేస్తున్నటువంటి ఆరోపణ. నాకు తెలియదు, అది తెలియదని చెప్పాలి. సో ఇక్కడ ఓవరాల్గా ఎలా ఉంది మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ తిరుగుతున్నప్పుడు వచ్చేటువంటి రెస్పాన్స్? అందరూ ఒక్కటే మాట అంటున్నారు, ఈసారి మీకే ఓటేస్తాం. ప్రధానమంత్రి పైన ఢిల్లీలో ఉండాల్సిందే, మల్కాజ్గిరిలో ఎంపీగాను ఉండాల్సిందే, ఇదేం నినాదం వాళ్ళకి. ఎందుకని ఆ రాజేంద్రన్ మీద ఆ భరోసా వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు? ఒక నమ్మకం, 20 ఏళ్ళు తెరిచిన పుస్తకంలాగా నా చరిత్ర అంతా వాళ్ళ కళ్ళ ముందు ఉన్నది. ఒక్కొక్కరు ఒక ఉద్యమకాళ్ళంతా కూడా మా అన్న ఉద్యమకాళ్ళని చెప్పి నేస్తారు. బాధితులు, అనాథలు, అమాయకులంతా కూడా మా అన్న ఉంటే మాతో మా కోసం కొట్లాడతారని అనుకుంటూ ఉంటారు. ఇలా నా ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు కానీ, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు కానీ, వాళ్ళకి ఇచ్చిన సర్వీస్ ప్రకారం అరే మళ్ళీ అన్నకి ఏమైనా అధికారం వస్తే మళ్ళీ మాకు ఉపయోగపడతాయి, ఇట్లా రకరకాల కారణాలు పారామీటర్స్లో మాలంటే ఇష్టపడే జనం ఉంటారు. సో ఈసారి అక్కడ పోల్ పర్సంటేజ్ ఎట్లుంటుంది అని అనుకుంటున్నారు? ఎందుకంటే హైదరాబాద్కి సంబంధించి చాలా చాలా తక్కువ పర్సంటేజ్ అనేది నమోదవుతుంటుంది కాబట్టి. జరా ఈసారి ఇష్టంగా ఓటేసే ఆస్కారం ఉంది కాబట్టి, మోడీ గారు ప్రధానమంత్రి రావాలని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి ఎక్కువ పోలింగ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. మేము కూడా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాం, పోలింగ్ ఎక్కువ కావాలని చెప్పి కోరుతున్నాం. బట్ 400 రావు, చాలా తక్కువ వస్తాయి అనే మాట కూడా వినిపిస్తోంది. 200 300 కంటే, 230 కంటే కూడా మించి ఉండవు అనే మాట. ఇక ఘటనే అంటుంటారు వాళ్ళు, ఘటనే ఏమన్నా చెప్పింది కదా, మధ్యప్రదేశ్ ఓడిపోతున్నారు, రాజస్థాన్ ఓడిపోతున్నారు, మునుపడంత లేదని చెప్పిండ్రు. ఎవరు గెలిచింది? ఛత్తీస్గఢ్లో అయితే సమస్యలు లేదు, మళ్ళీ వాళ్ళే వస్తున్నారు, ఎవరు గెలిచిండ్రు?
సో తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 12 పైన వస్తాయి. 12 వస్తాయి. సో కొంచెం కష్టపడితే 16 కూడా గెలుస్తామని మొన్న అమిత్ షా అన్నట్టున్నారు. కష్టపడితే అంటే మాకు ప్రజల సహకారం అయితే ఉంది, ప్రజల పర్సెప్షన్ కూడా బిల్డప్ అయింది. మేము ఎంత కష్టపడితే అంత ఫలితం వచ్చే ఆస్కారం అయితే ఉంది. సో ఈటెల రాజేందర్ మల్కాజ్గిరిలో గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి అవుతాడు అని మీ అనుచరులు కార్యకర్తలు చెప్తున్నారు. తెలియదు, ఒక పాజిటివ్ ఫీల్ వాళ్ళ దగ్గర ఉంది అంటే వాళ్ళ అభిప్రాయాన్ని నేను ఎట్లా పసిగడతా, రెండోది నేను ఎట్లా వాళ్ళను వద్దు కాదని ఎట్లా అంటే చెప్పండి, నాకేం అధికారం ఉంటుంది? ఎక్కడనో నాకు తెలియదు. నేను ఎంపీ గెలవాలని కోరుకుంటాను అంతే తప్ప, నా మీద పెట్టిన బాధ్యత ఎంపీ గెలవడం, గంత మేరకేనా నచ్చం. సో ఈసారి మీరు ఇంకా బాధ్యతలు తీసుకొని మిగతా మా పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా తిరిగి వస్తున్నారు, వాళ్ళ కోసం కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు, ఎందుకంటే లాస్ట్ టైం ఫస్ట్ ఫేజ్లో అయింది, ఈసారి మాత్రం ఫోర్త్ ఫేజ్లో అవుతుంది కాబట్టి చూడాలి మరి. అంటే మా వాళ్ళు ఎక్కడ పిలిచి నువ్వు రావాలి అంటే ఎక్కడ పోతా, కానీ అదర్వైజ్ నేను మల్కాయిర్నే ప్రచారం చేసుకుంటాను. దెన్ వాట్ అబౌట్ హైదరాబాద్? హైదరాబాద్లో ఎట్లుంది పరిస్థితి? బాగుంది, మునిప్పటికంటే బాగుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ 17 స్థానాలలో గెలిచేదా లేదా అని పోటీ చేస్తలేదు, గెలవాలని పోటీ చేస్తుంది. సో మీరు ఇప్పుడు చెప్పిన 12లో హైదరాబాద్ కూడా ఉందా? లేదు, అంటే గెలవాలనుకుంటున్నాం మేము. 17 గెలవాలనుకుంటున్నాం, 12 మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయి. అంటే ఎగ్జాగరేషన్తో చెప్పాలి, చక్కలేదు కదా. సర్వేలు ఉంటాయి, పర్సెప్షన్ ఉంటుంది, అక్కడ మా కార్యకర్తలు మా నాయకుల బలం ఉంటుంది, ఇవన్నీ చూసి చెప్తున్నా నేను. వాతావరణం ఉంది, మంచిగా కష్టపడితే అంతా గెలుస్తాం. సో మంచి కష్టపడితే అన్ని చోట్ల గెలుస్తారు అనుకున్నప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎందుకు బీజేపీ ఇచ్చింది అనేటువంటిది కూడా వినిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లను కాదని, కనీసం కార్యకర్తలని లీడర్లుగా ఎందుకు ఎదగనివ్వలేకపోయింది, వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇవ్వలేకపోయింది అనేది కూడా వస్తుందండి. ఒకసారి అధికారంకి వస్తే మా వాళ్ళు అంతా పైకి వస్తారు. ఇన్నాళ్ళుగా కష్టపడ్డ వాళ్ళంతా కూడా ఎప్పుడు పైకి వస్తారంటే, ఒక్కసారి అధికారంకి వస్తే అందరు పైకి వస్తారు, అందరు లైమ్ లైట్ అవుతారు, అందరు లీడర్లు అవుతారు.